తిథులు వాటి యొక్క ఫలితాలు పాడ్యమి విధియ తదియ చవితి పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి అమావాస్య పౌర్ణమి పాడ్యమి దేవతలలో ముందు పుట్టినవాడు అగ్ని కాబట్టి తిథులలో మొదటిదైన పాడ్యమి నాడు అగ్నిని పూజించి మరియు ఉపవాసం ఉండినట్లయితే మంచి ఫలితం కూడా ఉంటుంది విధియ అశ్విని దేవతలను ఆరాధించాలి వారు ఆ తిథి నాడు పుట్టినందువల్ల ఏడాదిపాటు అశ్విని దేవతలను ఉద్దేశించి విధివ్రతాన్ని నియమనిష్టలతో చేస్తే శుభప్రదం కలుగుతుంది గౌరీదేవిని పూజించాలి గౌరీ కళ్యాణం తదియ నాడు జరిగినందువల్ల గౌరీదేవికి ఆ తిథి అంటే చాలా ఇష్టం ఇది ప్రత్యేకంగా స్త్రీల కోసం ఏర్పాటు అయినది చవితి వినాయకుడు పుట్టిన తిథి వినాయక చవితి నాడే కాకుండా ప్రతి చవితి నాడు వినాయకుడిని పూజించవచ్చును పంచమి నాగులు జన్మించాయి అందుకే నాగదేవతలకు తిధి నాగుల చవితి అన్న చాలా ఇష్టం ప్రతి పంచమినాడు పుట్టలో పాలుపోసి నాగపూజ చేస్తే నాగుల వల్ల కలిగే భయం ఉండదు షష్ఠి కుమారస్వామి సుబ్రహ్మణ్యస్వామి జన్మతిథి ఆ రోజున అర్చన చేసినట్లయితే సుబ్రహ్మణ్య అనుగ్రహం కూడా పొందగలరు సప్తమి సూర్యుని జన్మతిథి సప్తమి నాడే కాకుండా ప్రతి శుద్ధ సప్తమి నాడు సూర్యుడిని ఆరాధించి క్షీరాణాన్ని నైవేద్యంగా పెడితే ఆయురారోగ్యాలు పొందుతారు

దశమి నాడు దిక్కుల సృష్టి జరిగింది ఇంద్రాది దేవతలు ఈ దిక్కులకు పాలకులు దిక్పాలకులను పూజిస్తే పాపాలు కూడా తొలగుతాయి ఏకాదశి కుబేరుడు పుట్టిన తిథి ఈ తిథిన కుబేర పూజ చేస్తే ఐశ్వర్య ప్రాప్తి కూడా కలుగుతుంది ద్వాదశి విష్ణువుకి ఇష్టమైన తిథి ఈ తిధి రోజే విష్ణుమూర్తి వామన రూపంలో జన్మించారు ద్వాదశి నాడు బ్రాహ్మణుడికి కూరగాయలు దానం చేస్తే శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం లభిస్తుంది ధర్ముడు పుట్టిన తిథి రోజున ఎవరికీ ఇష్టమైన దేవుడిని వారు తలచుకుని పూజిస్తే మంచి ఫలం చేకూరుతుంది చతుర్దశి రుద్రుని తిథి ఆనాడు రుద్రాచన చేసినట్లయితే చాలా శుభప్రదం కృష్ణచతుర్దశి నాడు మాస శివరాత్రి కూడా వస్తుంది ఆ తిథి శివుడికి చాలా ప్రీతికరం అమావాస్య పితృదేవతలకు ఇష్టమైన తిథి దర్భలు మరియు నువ్వులు నేలతో పితృదేవతలకు తర్పణమిస్తే వారు సంతోషించి సంతాన సౌఖ్యంను అనుగ్రహిస్తారు పౌర్ణమి పౌర్ణమికి చంద్రుడు అధిపతి పౌర్ణమి నాడు పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి చంద్రుడిని పూజించినట్లయితే ధనధాన్యాలు మరియు ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు కూడా సిద్ధిస్తాయి